మేడ్చల్లో విజయం సాధించిన అభ్యర్థి మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు. నేను సడన్ గా ఎంపీ అయిపోయినా, సడన్ గా మంత్రి అయిపోయినా, సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా, ఏం ఇబ్బంది లేదు నాకు. ఏది ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్ లో ఉన్నా ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే. ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను. ప్రజల తీర్పే నేను. అవును, అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు అన్న. నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాల మంత్రి అయినా, 4.5 సంవత్సరాల్లో నాకు ఒక ఏడాది అంతా ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 ఇయర్స్ అంది. నాకు ఉంటది ప్రజలు ఉంటదయ్యా జర దేరే అందరినయ్యా.